Very good afternoon. Welcome to ABN Clinic. Venuka samasyala talithadaniki kaaranalenti? Madanoppi sadharana nunchi teevrasthayiki cherutonda? Meda kadalikalo ibbandulu modalavutunaya? Talanoppi, kallu tiragadam, vikaram vanti samasyalaku parishkaralakai elanti jagratulu teesukovali vanti vishayalanu manato charchinchadaniki Star Hospital Neurosurgery Consultant, medadu mariyu venumuka nipulu Dr. Bala Rajasekhar Chandra Etukuri garu manato pattunaru. Varani adigi marini vivaralu telusukundam. Namaste doctor. Namaskaram. డాక్టర్, వెన్నెముక సమస్యల తలెత్తడానికి అసలు కారణం ఏంటి? ఈస్ట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి మధ్య బ్యాక్ పెయిన్ అనే దాని గురించి చాలా సఫర్ అవుతున్నారు. సో దీనికి ప్రధానమైన కారణాలు మీరు చెప్పినట్టుగా అంతకుముందు వెన్ను సమస్య వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది అండ్ నడు నొప్పి వస్తుంది అంటే వయసు అయిపోయింది, ముసలాడు అయిపోయాడు అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ సమస్య అనేది మనం చూడడం జరుగుతుంది. ఈవెన్ చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా నెక్ పెయిన్స్ రావడము, బ్యాక్ పెయిన్స్ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో మెయిన్ రీజన్స్ ఏంటి దీనికి అంటే లైఫ్ స్టైల్, మన జీవన విధానంలో మార్పు రావడం. అంటే మునుపు చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు, చిన్నపిల్లల గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ మునుపు తీసుకున్నట్లయితే చిన్నపిల్లలు ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ ఆడేవాళ్ళు, బయట ఆడడము అండ్ వాళ్ళ తిండి కూడా, ఐ మీన్ ఆహార విషయంలో కూడా కొంచెం కంట్రోల్గా ఉండడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వీడియో గేమ్స్లో ఉండడం కానీ, మొబైల్ చూడడం కానీ, తదేకంగా అదే యాంగిల్లో పెట్టుకొని చూడడము అండ్ ల్యాప్టాప్స్ మీద, సిస్టమ్స్ మీద ఎక్కువ ఉండడము అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గిపోవడము అండ్ స్థూలకాయం, వీళ్ళలో కూడా ఒబేసిటీ అనేది రావడం, చైల్డ్హుడ్ ఒబేసిటీ బికాస్ ఆఫ్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం లాంటివి అండ్ పోషకాహార లోపం. ఒబీస్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళల్లో ఆహార లోపం కనిపిస్తుంది, ఎందుకంటే అనవసరమైన తిండి పదార్థాలను ఎక్కువ తింటున్నారు, అవసరమే ఉండట్లేదు. విటమిన్స్ లోపం అది ఉంటుంది, చూసేదానికి ఏమో పుష్టిగా ఉండి అనిపిస్తారు, కానీ మనకి ఆహార లోపం అనే వీళ్ళలో కూడా మనకి విటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఇట్లాంటివి అనేది వస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి రీజను ఎండకి ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ రావడము, చిన్న చిన్న వయసులోనే ఎముకలు బలహీనత రావడం, సో ఇట్లాంటివన్నీ కూడా కారణాలు అవుతూ ఉన్నాయి. అండ్ అడల్ట్స్లో కొంచెం పెద్దవారిలో తీసుకున్నట్లయితే సేమ్, మళ్ళీ డైటరీ హ్యాబిట్స్ చేంజ్ కావడం వల్ల కానీ, పనిచేసే విధానం ఎస్పెషల్లీ ఇప్పుడు ఇప్పుడు తీసుకున్నట్లయితే చాలామందికి శారీరంతో కాకుండా, శారీరక కష్టం కాకుండా మానసిక కష్టం పెరిగింది. అంటే సిస్టమ్ ముందు వర్క్ చేయడం కానీ, సో వ్యాయామం అనేది ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం డైట్ కూడా సరిగ్గా పాటించకపోవడం, సరి టైంకి ఆహారం తీసుకోకపోవడము అండ్ తగిన మోతాదులో మనకి పోషక విలువ లేకపోవడం ఆహారంలో, సో జంక్ ఫుడ్ తినడం, సో ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం జర్నీస్ ఎక్కువ ప్రయాణాలు చేయడము బికాస్ ఆఫ్ వర్క్ వల్ల కానివ్వండి, సో ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ డ్రైవింగ్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ అనేది లేకపోవడము, నడక తగ్గిపోవడము, సో ఇలా రకరకాల కారణాలు అండ్ వ్యసనాలు. అండ్ ఇప్పుడు తీసుకున్నట్లయితే వెరీ యంగ్ ఏజ్ నుంచే స్మోకింగ్ చేయడము ఎక్కువ చేయడము, ఆల్కహాల్ కన్సంప్షన్ పెరగడము, సో ఇవన్నీ రీజన్స్ మనకి ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. ఈ సమస్యలు అనేది ఇప్పుడు యూత్లో పెరగడానికి గల రీజన్స్ లాగా అనిపిస్తూ ఉన్నాయి మనకి. రైట్ డాక్టర్, అంటే మెడనొప్పి విషయంలో కూడా ఒక నార్మల్ స్టేజ్ నుంచి బాగా క్రిటికల్ స్టేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎగ్జాక్ట్లీ. సో మెడ నొప్పి అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం వెన్ను పూసని తీసుకున్నట్లయితే, సో ఇది ఒక స్ట్రక్చర్, అంటే మన వెన్ను నరం, అంటే మన మెదడు నుంచి మన అవయవాలకి సిగ్నల్స్ క్యారీ చేసే వెన్ను పూస, వెన్ను నరం అనేది వెన్ను పూసతో రక్షించబడి ఉంటుంది. అంటే ఈ ఒక బోన్లా కాకుండా చాలా టైప్స్ ఆఫ్ బోన్స్ ఉంటాయి. అంటే సెర్వికల్ బోన్ అంటాము, థొరాసిక్ బోన్ అంటాం, లంబర్ బోన్, సో వేరీ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ కాలమ్, ఒక బోన్ కాకుండా బిట్స్ అండ్ ఒక అటాచ్ అయ్యి ఒక కాలం లాగా మన వెన్ను పూసని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దానికి సపోర్టింగ్ స్ట్రక్చర్స్ లాగా మజిల్స్ కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి, లిగమెంట్స్, డిస్క్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో దేంట్లో లోపం ఏర్పడినా కానీ మనకి పెయిన్ అనేది రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మజిల్ స్పాజమ్ కావడం వల్ల చాలామందిలో ఈ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, వీళ్ళు ఎక్కువసేపు సిస్టమ్ ఉందట్లా కదలకుండా ఒకే పొజిషన్లో పెట్టుకుని వర్క్ చేయడం, ఈవెన్ చిన్నపిల్లలు కోవిడ్ టైంలో కూడా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్, స్కూల్ హోమ్ స్కూల్స్ ఇవన్నీ కూడా, సో ఎక్కువ సిస్టమ్ మీద అటెండ్ కావడము అండ్ మొబైల్, దాని తర్వాత అడిక్షన్ అనేది ఎక్కువ అయిపోయింది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ, తల ఉంచుకుని అలా వీడియో గేమ్స్ కానీ ఇది చూస్తుండడం. సో వీటి వల్ల ఏముందంటే మజిల్ స్పాజమ్స్లోకి వెళ్ళి పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఆర్ ఈవెన్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ బోన్స్ మధ్యలో డిస్క్ అనే సాఫ్ట్ జెల్ లాగా షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి, సో అవి కూడా బల్జెస్ కావడం, అంటే బయటికి రావడం, వాటి పరిమితి దాటి బయటికి రావడం వల్ల, దాని పక్కన వెళ్ళే నరాన్ని ప్రెస్ చేయడం వల్ల కూడా ఈ పెయిన్ అనేది ఇనిషియల్గా రావడం జరుగుతుంది. ఈ స్టేజ్లో మనం గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అంటే ఏ కారణం వల్ల వస్తుంది, అంటే ఈ మనం చేసే యాక్టివిటీస్ వల్ల వస్తుందా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా, కన్సల్ట్ అయ్యి మనం దాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్టేజ్లో మనకి ఆపే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా నెగ్లెక్ట్ చేసి ఏవైతే చేయకూడదు అదే పనులు తదేకంగా ఎక్కువసార్లు చేస్తూ ఉంటే ఈ సమస్యలు పెరిగి దానివల్ల పర్మనెంట్గా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. రైట్ డాక్టర్, సో కారణాల గురించి తెలుసుకున్నాం, అలాగే మెడ కదలికలు ఇబ్బందులు మొదలయ్యాయి అని తెలుసుకోవడానికి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి?
సో ఇందాక మనం అనుకున్నట్లుగా ఒక వెన్ను వెన్ను అనేది మన నరం వెన్ను వెన్ను పూసలో వెన్ను నరం అనేది ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచే మనకి అన్ని అవయవాలకి నర్వ్స్ అనేది సప్లై అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ నెక్లో తీసుకున్నట్లయితే దాంట్లోంచి మనకి కొన్ని బ్రాంచెస్ హ్యాండ్లోకి వెళ్ళడం అంటే రకరకాల లెవెల్స్ని బట్టి అంటే C1 C2 ఇట్లా రకరకాల లెవెల్స్ ఉంటాయి సో లెవెల్ని బట్టి ఏ పార్ట్ ఆఫ్ ద మజల్ అంటే కొంచెం ఫోర్ ఆర్మ్ ఆర్మ్ హ్యాండ్స్ హ్యాండ్స్లో ఏ ఫింగర్స్ సో ఇట్లా సప్లై చేయడం జరుగుతుంది అండ్ లంబార్ స్పైన్ నడుములోంచి కాళ్ళలోకి వెళ్ళడం జరుగుతుంది సో కామన్గా సో ఇట్లాంటి వాటిలో సమస్య ఏర్పడినట్లయితే మనకి చేయి లాగినట్టు అనిపించడము తిమ్మిర్లు వచ్చినట్టు అనిపించడము అండ్ మంటలాగా అనిపించడం లేకపోతే కొంతమందికి వీక్నెస్ అడ్వాన్స్ స్టేజ్లో మనకి కండరాల బలహీనత రావడము అట్ ద సేమ్ టైం నడుములో ప్రెజర్ ఏర్పడినట్లయితే సయాటిక్ పెయిన్ అని కామన్గా వింటూ ఉంటాం అంటే కాళ్ళలోకి నొప్పి జారడము సో నడకలో ఇబ్బంది కావడము నిలబడడం కానీ కూర్చోవడం ఇబ్బంది జరగడము అండ్ అడ్వాన్స్ స్టేజెస్లో వీక్నెస్ ఆ నరం ఏ కండరం అయితే సప్లై చేస్తుందో ఆ కండరం బలహీనంగా ఏర్పడడం వల్ల వీక్నెస్ అనేది కూడా అడ్వాన్స్ స్టేజెస్లో రావడం జరుగుతుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇనిషియల్ స్టేజ్లో మనం అనుకున్నట్లుగా స్పాజమ్ అనేది వస్తుంది మజిల్ స్పాజమ్ వచ్చినప్పుడు కదలికలు అనేది మనకు రెస్ట్రిక్ట్ అవుతాయి అంటే మనకి ఎటు మూమెంట్ చేద్దామన్న పెయిన్స్ రావడం మూమెంట్ రెస్ట్రిక్ట్ రావడం సో ఈ స్టేజెస్లో మనకి ఎందుకు అవుతుంది అనేది చాలామంది ఏం చేయించుకుంటారంటే ఇట్లా మెడ రెస్ట్రిక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈయన ఏం చెప్తాడో ఎంఆర్ఐ అంటారు సిటీ అంటారు ఎక్స్రే అంటారు లేకపోతే ఏదో సర్జరీ అంటారని భయపడి ఆ లోకల్ దగ్గరికి వెళ్ళి మసాజ్లు చేయించుకోవడం సో ఇట్లా అన్నెసరీ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల కొంతమంది సమస్యలు ఎక్కువైపోయిన వాళ్ళని కూడా చూసాం చిన్న సమస్య ఉండేది అనవసరంగా మసాజ్లు ఇవి చేయించుకొని ఎక్కువ సమస్య వచ్చి ఎమర్జెన్సీలో వచ్చిన సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ అయితే సో దాన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఏందనేది డాక్టర్ గారు డిసైడ్ చేసిన దాని ప్రకారం వెళ్తే బెటర్ రైట్ డాక్టర్ మనకి ఫస్ట్ కాలర్ దేవేందర్ గారు కాల్ చేస్తున్నారని దేవేందర్ గారు చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు డాక్టర్ గారు ఉన్నారు అడగండి దేవేంద్ర గారు దేవేంద్ర గారు చెప్పండి వింటున్నాను నమస్కారం నమస్కారం అండి కొంచెం గట్టిగా చెప్తారండి మీ వాయిస్ క్లియర్ లేదు చెప్పండి దేవేంద్ర గారు పాప ఎక్కడికి మన కళ్ళు వీరుతాయి మన కళ్ళకి బాగుంది మేడం అర్థం కావట్లేదండి పాప తలనొప్పి బాగుంటుంది తలనొప్పి కళ్ళు వీరుతాయి అంటది మేడం ఎంత ఏజ్ ఉంటుందండి పాపకి సార్ 13 సంవత్సరాలు సార్ 13 సంవత్సరాలు 13 సంవత్సరాలు అంటున్నాడు ఇలా ఎప్పటి నుంచి ఉందండి సమస్య దేవేంద్ర గారు సో తలనొప్పి అనేది డిఫరెంట్ కంప్లైంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే యంగ్ ఏజ్ గ్రూప్లో ఈవెన్ కిడ్స్లో కూడా మనం ఈ ప్రైమరీ హెడ్ ఎగ్స్ అంటే మైగ్రేన్ హెడ్ ఎగ్స్ కానీ టెన్షన్ హెడ్ ఎగ్స్ కానీ చూడడం జరుగుతూ ఉంది అగైన్ రీజన్స్ సేమ్ మనకి ఎస్పెషల్లీ మొబైల్ యూసేజ్ ఎక్కువైపోవడం ఆ బ్లూ లైట్ అనేది హెడ్ ఎగ్ ట్రిగ్గర్గా చాలామందిలో మనం చూస్తూ ఉంటాము అండ్ అట్ ద సేమ్ టైం లేట్ నైట్ స్లీప్స్ నిద్ర సరిగ్గా లేకపోవడము యాంగ్జైటీ టెన్షన్ సో ఇవన్నీ కారణాలు ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనకి ఈ ప్రైమరీ హెడ్ ఎగ్స్ ఇంతకుముందు ప్రైమరీ హెడ్ ఎగ్స్ అనేవి చిన్నపిల్లలు కామన్గా ఉండేవి కాదు సో ఇప్పుడు చూస్తున్న ఈ చేంజ్డ్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కానివ్వండి సో దీనివల్ల టెన్షన్ ఎక్కువైపోవడం కానివ్వండి సో వీటన్నిటి వల్ల మనకి ఈ హెడ్ ఎగ్స్ అనేది రావడం చూస్తాం బట్ అట్ ద సేమ్ టైం మనకి కన్సల్ట్ అయ్యి న్యూరోఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి మన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చాలామందికి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు కొద్ది రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అసలు దేనివల్ల వస్తుంది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అవసరం అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని కారణాలుగా కొన్ని మిగతా చాలా కారణాలు ఉండొచ్చండి చాక్లెట్స్ కానీ కెఫీన్ కానీ సో వాట్ ఎవర్ రీజన్స్ సో అవి తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం అంటే చాలామందిలో తగ్గిపోతుంది అలా కాకుండా కొన్ని డేంజరస్ కాజెస్ కూడా ఉండొచ్చు సో ఫిజిషియన్ కన్సల్ట్ అయితే బెటర్ న్యూరో ఫిజిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ కన్సల్ట్ అయ్యి మీరు దానికి అనుగుణం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అండి బ్యాక్ నెక్స్ట్ కాలర్ రాజు గారు లైన్లో ఉన్నారండి రాజు గారు మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు అడగండి ఓకే అండి రాజుగారు చెప్పండి హలో రాజుగారు చెప్పండి నమస్కారం అండి సార్ నేను ఇది నేను గోల్డ్ వర్క్ చేస్తాను నేను ఎక్కువ కూర్చొని వర్క్ చేసే ఉంటాను అన్నమాట మనది వుడ్ వర్క్ అంటున్నారా గోల్డ్ వర్క్ ఓకే ఓకే చెప్పండి సార్ అయితే మనది ఎక్కువ కూర్చొని వర్క్ చేసే ఉంటది అయితే సడన్ లో వేసినప్పుడు నాకు కాళ్ళ నొప్పులు కానీ ఇట్లా అవుతున్నాయి బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి ఒక్కోసారి లెఫ్ట్ కాలు మీద దాంట్లో కొంచెం సౌండ్ వస్తుంది సార్ అట్లా మోకాలు చిప్ప ఉంది కదా దాంట్లో కొంచెం సౌండ్ వస్తుంది నడిచినప్పుడు ఎక్కువ చెక్కల ముక్కలు వేసుకున్నట్ల కింద కూర్చుంటారా ఎక్కువ కూర్చుంటా సార్ నేను కింద కూర్చొని చేస్తుంటారు వరకు మొత్తం కిందనే కూర్చొని ఉంటారు అన్నమాట నేను చెప్పాను బయటకి ఇట్లా వెళ్ళినప్పుడు అంతే ఒక 5 మినిట్స్ ఇట్లా బయటకి వెళ్తాను అంతే
సడన్ లేవగానే ఇట్లా నడుపుతాం కదా, ఇట్లా మోకాలు చిప్పలు తక్కువ సౌండ్ రావడం గానీ ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుంటది. నైట్ టైం కూడా తలకాయ బాగా వస్తుంది, మెడలు బాగా గుంటుంటాయి. తిమ్మిర్లు వచ్చినట్టుగా అట్లా ఏమైనా అనిపిస్తుంటాయా, కాళ్ళు చేతులు కానీ అట్లా? అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇట్లా మెలుగైతుంది కదా, ఇట్లా ఎడమ చేయి కానీ కుడి చేయి కానీ ఇట్లా తిమ్మిరి వచ్చేస్తుంటుంది. ఎందుకు రాజుగారికి జనరలైజ్డ్ కంప్లైంట్స్ ఉన్నాయి, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ స్టైల్ ఇందాక చెప్పినట్టు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి ఇట్లా కూర్చొని లాంగ్ ఒకే పొజిషన్లో మీరు చెప్పిన ప్రకారం మీరు మధ్యలో ఓన్లీ ఒక 5 మినిట్స్ అట్లా బ్రేక్ తీసుకుంటా ఉన్నారు, సో ఎక్కువసేపు అట్లా ఒకే పొజిషన్లో కూర్చోవడానికి కాదు నిలబడినా కానీ ఎక్కువసేపు అట్లా ప్రొలాంగ్డ్ పొజిషన్ తీసుకున్నట్లయితే బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ఎక్కువ కింద కూర్చొని పనిచేస్తున్నారు కాబట్టి ఈ మోకాలకు సంబంధించిన సమస్యలు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితులు మీరు ఏం చేసుకోవాలి అంటే దొరికినప్పుడల్లా టైం తీసుకొని కంపల్సరీ టైం తీసుకోవాలి. వ్యాయామం అంటే ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ ఇదే కాకుండా మెయిన్గా మీకు మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి, కొంచెం మోకాలు చెప్పు బలాన్ని పెంచే ఎక్సర్సైజులు చేసుకోవడం, అట్ ద సేమ్ టైం మనకి మెడకి కానీ నడుముకి సంబంధించిన కండరాలు బలం పెంచుకునే ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వీటి మీద ఫోకస్ చేయకుండా చేసినట్లయితే ఏమవుతుందంటే క్రమేపీ ఒత్తిడి అనేది ఎక్కువ వెనుపూస మీద పడి సో దానివల్ల వేరే సమస్యలు వచ్చే పర్మనెంట్గా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మీ సమస్య మరీ ఎక్కువ అనిపించట్లేదు అంటే దానివల్ల ప్రభావం మీకు వస్తుండొచ్చు, నొప్పులు అయినా వస్తుండొచ్చు కానీ సో లోపం అనేది ఎక్కువ ఉండకపోవచ్చు. ఈ స్టేజ్లో మీరు కరెక్ట్ చేసుకున్నట్లయితే అంటే కరెక్షన్ అంటే మందులు ఓన్లీ మందులు తినడమే కాదు, మీరు ఎక్సర్సైజెస్ మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవడము, నడుము సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవడము, మోకాలు బలాన్ని పెంచే ఎక్సర్సైజ్ చేసుకోవడము, వ్యాయామం వాకింగ్ లాంటివి చేసుకోవడము, సో ఇట్లాంటివి చేయడం వల్ల మీరు ఈ సమస్యను రాకుండా అరికట్టవచ్చు. అండ్ ఉన్న సమస్య కూడా వీలైనంత వరకు దానికి చాలా వరకు రెమెడీ అనేది దొరుకుతుంది వితౌట్ మెడికేషన్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనకి ఇంకా సమస్య పెరుగుతూ ఉంది అంటే నెక్స్ట్ ఏమైనా ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా లోపం ఉందా, వెన్నుపూసల లోపం ఉందా, లేకపోతే నరాల్లో లోపం ఉందా, లేకపోతే మోకాలు జాయింట్లో ఏమైనా లోపం స్టార్ట్ అయింది అనేది చూసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రం మీరు ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే మీకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కాల్ లక్ష్మి గారు కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు అడగండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి లక్ష్మి గారు, చెప్పండి. మా నాకు హెడేక్ అను కళ్ళు తిరగడం, మార్నింగ్ కూడా వికారంగా వాంతులు వచ్చినట్టు, మెడ నొప్పి ఒకటి, ఎవ్రీ స్పాండిలైటిస్ ప్రాబ్లం అని అన్నారండి. మీకు ఇలా ఎన్ని రోజుల నుంచి ఉందండి సమస్య? నాకు ఎప్పటి నుంచో ఉంది, నేను ఒక 3 మంత్స్ కిట డాక్టర్ కలిశానండి. అదే ఎక్స్రే చూసి స్పాండిలైటిస్ ప్రాబ్లం అమ్మా, రెస్ట్ తీసుకోవాలి, మెడిసిన్స్ రాశారు. ఓకే, అంటే మీకు మెడ నొప్పి తల తిరగడం అనేది రెండు కలిపి వస్తుంటాయి ఎప్పుడు? మార్నింగ్ వికారం బాగుంటది, వాంటింగ్ వచ్చినట్టు. సో ఆ టైంలో మీకు తలనొప్పి కూడా అనిపిస్తుంటుంది? తలనొప్పి ఉంటది. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం పెరిగాకల్లా హ్యాండ్ కూడా కొద్దిగా పెయిన్ లాగా వస్తుంది. ఓకే ఓకే. పని చేసినప్పుడు ఈ నొప్పులు అనేవి ఎక్కువ అవుతుంటాయి మీకు? మార్నింగ్ పూట పని ఎక్కువ రెడీ ఉంటది అండి, ఇంట్లో పని ఉంటుంది కదా, చేసినప్పుడు ఇట్లుంటది. సో లక్ష్మి గారు చెప్పినట్టుగా చాలా మంది కూడా మనల్ని అడుగుతూ ఉంటారు మన ఓపీలో, సో నాకు సెర్వికల్ స్పాండిలైటిస్ ఉందనో లేకపోతే లంబార్ స్పైన్ ప్రాబ్లం ఉందనో దానివల్ల తల తిరగడం హెడ్ఏక్ వస్తుందని చెప్పడం చాలామంది జరుగుతూ ఉంటుంది. కానీ రెండు రీజన్స్ వేరే కావచ్చు అండి, అంటే మీకు చెప్పినట్టుగా మీకు తలనొప్పి ఉంది దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని అనుకున్నప్పుడు. సో ఈ తలనొప్పి వల్ల అంటే మైగ్రేన్ హెడ్ఏక్స్లో కానివ్వండి, ఇట్లా టెన్షన్ హెడ్ఏక్స్లో కానివ్వండి, ఇట్లా రకరకాల హెడ్ఏక్స్లో కూడా ఈ సమస్యలు అనేది రావచ్చు. సో దాని తర్వాత దాంతోపాటుగా సెర్వికల్ స్పాండిలైటిస్ సెర్వికల్ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ సెర్వికల్ స్పైన్ వల్లనే మనకి తల తిరగడం వామిటింగ్స్ రావడం అనేది చాలా అన్లైక్లీ చూస్తాం. అంటే కొంతమందికి పెయిన్ కిల్లర్స్ దానికి నొప్పి కోసం నొప్పి బిళ్ళలు ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రైటిస్ వచ్చి ఇట్లాంటి సమస్యలు వచ్చి వామిటింగ్ రావడం ఇట్లాంటివి చూస్తుంటాం. కానీ ఓన్లీ సెర్వికల్ స్పైన్ ప్రాబ్లం వల్ల ఈ కళ్ళు తిరగడము లేకపోతే వామిటింగ్స్ రావడం అనేది చాలామందిలో చూడడం జరగదు. సో ఇట్లాంటప్పుడు మనకి అట్లీ ఇప్పుడు మనకి చేయి నొప్పి కూడా వస్తుంది అంటున్నారు మీరు, అంటే ఎంత తీవ్రంగా ఉంది అనేది ఒకసారి మీరు కన్సల్టెంట్ ఫిజిషియన్ మళ్ళీ ఒకసారి కన్సల్ట్ ఎంఆర్ఐ కానీ అవసరం తీయించుకుంటే బెటరు. కానీ అసలు హెడ్ఏక్ వామిటింగ్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి అనే దానికి కారణం మీరు తెలుసుకోవడం బెటర్. అంటే మెదడుకి సంబంధించిన స్కాన్స్ కానీ లేకపోతే ప్రైమరీ హెడ్ఏక్స్లో చాలాసార్లు మనం స్కాన్ అనేది తీపించడం జరగదు, దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అసలు కారణం ఏంది, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ హెడ్ఏక్స్ ఎందుకు వస్తున్నాయి, సో అసలు దీనికి కారణం ఏంటని తెలుసుకొని ఆ కారణాన్ని అవాయిడ్ చేస్తే చాలాసార్లు
మనకు తెలియకుండానే మనం రోజు చేసే రోజు మనం రోజు తినే ఆహార పదార్థాల్లో కానీ మన జీవన శైలిలో కానీ చిన్న చిన్న వచ్చిన చిన్న చిన్నగా వచ్చిన మార్పుల వల్ల కూడా మనకి హెడ్ఏక్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ టెన్షన్ తీసుకున్నా, ఆలోచన ఎక్కువ చేస్తున్నా, నిద్ర అనేది సరిగ్గా లేకపోయినా, తిండిలో మార్పు వచ్చినా, సో ఇట్లాంటి చిన్న చిన్న వాటి వల్ల కూడా మనకి హెడ్ఏక్, ఈ వామిటింగ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయని కనుక్కొని వాటిని అరికట్టినట్టయితే ఈ మందులు లేకుండా కూడా ఈ హెడ్ఏక్, ఈ వామిటింగ్స్ అనేవి మనకి తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. అండ్ సెర్వికల్ స్పాండిలైటిస్ కూడా ఒకవేళ ఉంటే, సెర్వికల్ స్పాండిలైటిస్ అనేది పెద్ద భయానకమైన పదమేంగా చాలామంది ఏం చేస్తారంటే నాకు స్పాండిలైటిస్ ఉంది, దానివల్ల అన్నీ వస్తున్నాయని చెప్పి అది ఒక డిప్రెషన్ లాగా వెళ్ళిపోయి, సో దానికి చాలామంది డాక్టర్లు చుట్టూ తిరుగుతాయి, ఏదేదో మందులు తింటాయి, ఇవన్నీ అనవసరం అండి. సో స్పాండిలైటిస్ ఉన్న, స్పాండిలైటిస్ అనేది చిన్న ప్రాబ్లం, అంటే వెన్నుపూసలో వచ్చే సమస్యని స్పాండిలైటిస్ అంటాం. సో దానికి ఎంత సివియారిటీ ఉంది, సో మైనర్గా ఉందా, కొంచెం ఎక్కువ ఉందా అనేది, ఆ మైనర్గా ఉన్నట్లయితే దానికి మనం ఏం చేయాలి, సో అని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి ఎక్సర్సైజ్ చేసినట్లయితే చాలామంది మెడిసిన్స్ లేకుండా కూడా ట్రీట్మెంట్ అయిపోతుంది. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాల్ లక్ష్మయ్య గారు కాల్ చేస్తున్నారండి. లక్ష్మయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు అన్నారు, అడగండి. ఓకే డాక్టర్, లైన్ కట్ అయింది. ఇంకా చాలామంది ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ బైక్స్ని బాగా యూజ్ చేస్తున్నారు. సో అంటే సిటీ లైఫ్లో, ట్రాఫిక్లో అవి యూజ్ చేయడం అనేది అది కూడా బ్యాక్ పెయిన్కి అది కూడా పెద్ద ప్రమాదకరం అంటారా? మామూలుగానే మనకి మీరు అన్నట్టుగా అండ్ స్పోర్ట్స్ బైక్లో హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ఎంత డేంజరస్, ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ లేకుండా మన బ్యాక్స్ అనేది స్ట్రెంగ్త్ లేకుండా హై స్పీడ్ జర్నీస్ చేయడం అనేది అంతే డేంజరస్. అంటే మీరు బ్రేకింగ్ కానివ్వండి, దీనివల్ల స్పైన్ మీద బ్రేకింగ్, ఈవెన్ ఫోర్ వీలర్స్ కూడా సీట్ బెల్ట్ లేకుండా ఫార్వర్డ్ లీన్ అయి డ్రైవ్ చేయడము, సో ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే నెక్ మీద, స్పైన్ మీద స్ట్రెయిన్ అనేది పడడం జరుగుతూ ఉంటుంది. సో వీటి వల్ల మనకి బ్యాక్ పెయిన్స్ పెరగడము, ఎస్పెషల్లీ యూత్లో మీరు అన్నట్టుగా బైక్సే కాదు, ఈవెన్ కార్స్ ఇవి కూడా రెక్లెస్గా నడపడం, స్పీడ్ బ్రేకింగ్, సో సడన్ జర్కీ మూమెంట్స్, వీటన్నిటి వల్ల కూడా మనం ఈ సమస్యలు చిన్న వయసులో కూడా చూడడం జరుగుతూ ఉంది. సో వీటితో పాటు పడుకునేటప్పుడు సరైన పద్ధతిలో పడుకోకపోవడం, లేకపోతే మ్యాట్రెస్ అనేది కంప్లీట్ కంఫర్ట్ లేని దగ్గర పడుకోవడం, ఇలాంటివి కూడా ఏమైనా బ్యాక్ పెయిన్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది డాక్టర్? చాలామందిలో మ్యాట్రెస్ అనేది కూడా ప్లే చేయడం చూస్తుంటాం. అంటే ఇప్పుడు కంఫర్ట్కి వెళ్ళిపోయిందంటే టూ మచ్ ఫోమ్ ఉండే వెరీ సాఫ్ట్ బెడ్స్ మీద పండుకోవడం కానీ ఇట్లాంటివి చాలామంది ఇంకేం చేస్తారంటే కింద పండుకుంటేనే మనకి బాగుంటుందని చెప్పి స్పైన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కింద పండుకోవడము, సో ఇట్లాంటివి ఆల్టరేషన్స్ వల్ల కూడా మనకి సమస్యలను చూడడం జరుగుతూ ఉంది. సో ఒక్కొక్కరికి అంటే రిక్వైర్మెంట్ వేరే ఉంటాయి. కొంతమంది బ్లాంకెట్గా ఈ బెడ్ మీదే పండుకోండి అని చెప్పలేం, సో అలవాటు ఉన్న బెడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బట్ సాఫ్ట్, వెరీ సాఫ్ట్ బెడ్స్ అనేది డిస్కరేజ్ చేయాలి మనం. సో ఫోమ్ బెడ్స్ ఇవన్నీ, వీటి వల్ల కూడా మనకి నడుము మీద కానీ మెడ మీద కానీ ప్రభావం చూపుతూ ఉన్నాయి వీటన్నిటి వల్ల. సో టూ మచ్ లగ్జరీ ఆల్సో సమ్ టైమ్స్ ప్రాబ్లం అనేది కాజ్ చేయొచ్చు. రైట్ డాక్టర్. బ్యాక్ పెయిన్ మీద చాలా మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. అందరికి చక్కటి సలహాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాళ్ళది ఏబిఎన్ క్లినిక్. స్టే ట్యూన్డ్ టు ఏబిఎన్ ఆంధ్ర.